హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు మనము మునుపటి క్లాసులో అలంకారాలు లోని వాటి రకాలు చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అలంకారాలు రెండు రకాలని చెప్పాను, శబ్దాలంకారాలని అర్థాలంకారాలని. వాటి పేర్లతో సహా మిగతా క్లాస్ అంటే పోయినటి పీరియడ్లో మనము పరిపూర్ణంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి శబ్దాలంకారం అంటే ఏమిటి, శబ్దాలంకారంలో వస్తున్నటువంటి వాటి రకాలలో ఒక్కొక్కటి వివరంగా చెప్తాను, రాసుకోండి. మొదటిది అంత్యానుప్రాస అలంకారం. మొదటి వన్ అంత్యానుప్రాస అలంకారము. అంటే అంత్యానుప్రాస అలంకారం ఇది ఏ అలంకారంలోది అంటే శబ్దాలంకారంలోది. మొదటి వన్ శబ్దాలంకారంలోని మొదటిది అంత్యానుప్రాస అలంకారం. అంటే మనకి అంత్యానుప్రాసములో దీని నిర్వచనం ఏమిటి, నిర్వచనము అంత్యానుప్రాస అలంకారము అంటే ఏమిటి. ఒక వాక్యము కానీ పద్య పాదము కానీ, వాక్యము కానీ పద్య పాదము చివర కానీ ఒకటి లేదా రెండు అక్షరములతో అంతమైతే దానిని అంత్యానుప్రాస అలంకారము అంటారు. నిర్వచనం వచ్చేసి ఒక పద్య పాదంలో కానీ ఒక పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ, వాక్యంలో కానీ చివర ఒకటి లేదా రెండు అక్షరాలతో అంతమైతే దానిని అంత్యానుప్రాస ప్రాసలంకారం అని అంటారు. మరి అంత్యానుప్రాస అలంకారం అంటే దాని యొక్క నిర్వచనము ఒక పద్య పాదంలో కానీ వాక్యంలో కానీ చివర ఒకటి లేదా రెండు అక్షరాలతో అంతమైతే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అని అంటారు. ఉదాహరణకి మొదటి వన్ మనకి ఏదైనా కానీ చివర అంతం కావాలి, అంటే చివరి పదాలు వాక్యంలో అంతముతో అంతమైతే దానిని అంత్యానుప్రాస అంటారు. ఉదాహరణకి భాగవతమున భక్తి, భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి, ఇక్కడ చూడండి పై పద్యము ఇది ప్రతి పద్యంలో చివర తి 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 అనేటువంటి అక్షరముతో అంతమవుతుంది. ఉదాహరణ ఇట్లా ఎలా రాసుకోవచ్చు, పై పద్యములో తి తి అనే అక్షరముతో అంతమవుతుంది కాబట్టి దీనిని
అంత్యానుప్రాస అలంకారము అని అంటారు. ఈ విధంగా రాసుకోవాలన్నమాట. భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి. ఓ కూనలమ్మ, ఇది ఒక పద్యం. మామూలుగా గేమ్లు చెప్పుకున్నటువంటిది ఇది కూడా. పరిపూర్ణంగా మనకి ఏం చెప్తున్నాం, మనకి అంతము కావాలి. అంతం అంటే మీ చివర అయితున్నటువంటిది అంతము, అవునా? అదేవిధంగా సరే, ఒక ఉదాహరణది ఒకటి, రెండో ఉదాహరణ చూసుకుందాం. సెకండ్ వన్, సెకండ్ వన్, తలుపు గొల్లెం, తలుపు గొల్లెం హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం, గుర్రపు కళ్ళెం. చూడండి, పై కవిత్వం బాగా గమనించండి. ఇందులో లెమ్ 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 అనే అక్షరంతో అంతమవుతుంది. పై కవితలో లెమ్ లెమ్ అనే అక్షరంతో అంతమవుతుంది. కాబట్టి దీనిని ఏమంటారు, అంత్యానుప్రాస అలంకారం అంటారు. అని అంటారు. చూడండి విద్యార్థులారా, మనకి అలంకారము ఎంత ఈజీగా ఉందో అంత ఈజీగా ఉంటుంది ఇది. ప్రతిదానికి అంత్యానుప్రాసము అంటే ఇదే విధంగానే ఉంటుంది. ఉదాహరణలకి ఈ విధంగా తీసుకోవచ్చు. ఇంకో రకంగా చెప్పుకుండబోతే ఇక్కడ మొదటి వన్, భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయ రక్తి. ఇందులో తీక్ తీక్ తీ అనేది మనకి అంతము అయిపోయింది. అక్కడ తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం అనేది కూడా మనకి, లెమ్ లెమ్ అనేది కూడా మనకి ఇక్కడ అంత్యానుప్రాసాన్ని తెలుస్తుంది. ఇంకా అదేవిధంగా చెప్పుకుంటే, అదిగదిగో మేడ, మేడకున్నది గోడ, గోడ పక్కన నీడ, నీడలో కోడె దూడ, దూడ వేసింది పేడ. ఇందులో కూడా మనము గమనించాల్సింది, శబ్దంతోనే అంతమవుతుంది. ఏమొస్తుంది అక్కడ, డా 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 అనే అక్షరంతో అంతమవుతుంది. కాబట్టి అది అంత్యానుప్రాస అలంకారము. మరి ఇంకొకటి చెప్పుకుంటే, గుండెల్లో శూల్యము, గొంతుల్లో శాల్యము. ఇక్కడ లెమ్ లెమ్ అనేది కూడా వస్తుంది ఇక్కడ. అంటే బల్యము ఒకటి, ఎముక ఒకటి అని. గుండెల్లో శూల్యము, గొంతుల్లో శాల్యము. ఇక్కడ ఎముకకి గొంతులో ఎముక పడడం అని అర్థం, గుండెల్లోకి ఆ యొక్క బల్యము వేయడము అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా అంత్యానుప్రాస అలంకారముగా ఉదాహరణకి తీసుకోవచ్చు. మరి రెండవది వృత్త్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ రెండవది వృత్త్యానుప్రాస అలంకారము. ఇక్కడ మనము అంత్యానుప్రాస అలంకారానికి నిర్వచనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో
అదే విధంగా వృత్యానుప్రాస అలంకారానికి కూడా నిర్వచనం అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ వృత్తము అంటే సరౌండింగ్, వృత్తము తిరుగునటువంటిది, సర్క్యులేషన్ రౌండ్ అక్కడే ఉంది. ఆవృతము తిరిగి రావడము అని అర్థం. ఓకే, వృత్యానుప్రాసము అంటే ఇక్కడ ఒక వాక్యము కానీ పద్యము, ఒక పద్య పాదము కానీ, పద్య పాదములో కానీ ఒకటి లేదా రెండు మూడు అక్షరాలతో, రెండు కమ మూడు అక్షరాలతో మరలా మరలా తిరిగి వస్తే దానిని వృత్యానుప్రాస అలంకారము అంటారు. అని అంటారు. ఇక్కడ ఆవృతి అంటే ఏమిటి? వృత్తి అంటే ఆవృతి అని అర్థం. వృత్తి అంటే ఆవృతి అని అర్థం. ఆవృతి అనగా తిరిగి రావడం అని అర్థం. ఆవృతి అనగా మరలా తిరిగి రావడం, అని అర్థం. ఇలా అంటే మరలా మరలా తిరిగి రావడమే వృత్యానుప్రాస అలంకారం అన్నమాట. మనకి అసలు శబ్దాలంకారంలో ఏ విధంగా మనము శబ్దము, శబ్ద చమత్కారముతో పాఠకుని ఆనందింపచేయడం అంటున్నాం. శబ్దాలంకారములు అనగానే మనం ఏమివి ఊరికే చెప్పుకోవద్దు కాదు. సినీ రంగాలలో పాటలు పాడేటివి చరణాలు కానీ, పల్లవులు కానీ, గేయాలు కానీ, అలంకారాలు లేనివి ఏ పాటలు సినిమాలలో ఉండవన్నమాట. ఇప్పుడు మనకి వృత్యానుప్రాస అంటున్నాం. వృత్యానుప్రాసకి మనకి పదే 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 అక్షరం అనేది రావాల. ఉదాహరణకి ఒకటి, ఉదాహరణ వన్, కాకి ఈక కాకికి కాక కేకి కాకి కాకి ఈక కాకి ఈక కాకికి కాకి ఈక కాకికి కాక కేకిక. ఇక్కడ కాకిక కాకికి కాక కేకిక కేకి అని ఇక్కడ కేకి అనగా నెమలి. చూడండి పై కవిత మనకి కాకి ఈక కాకికి కాకి ఈక కాకికి కాకికి కాకి ఈక కాకికి కాక కేకిక. ప్రతి అక్షరం చూడండి కాక కాక అనేది తిరుగుతుంది. ఇక్కడ పై కవితలో కా అనే అక్షరము మరలా మరలా తిరిగింది, తిరిగి వచ్చింది కాబట్టి దీనిని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఈ విధంగా చెప్పుకోవచ్చు. కాకి ఈక కాకికి కాక కేకిక ఇలా చెప్పినా మనకి ఇలా చేసుకుంటే చూడండి మనం గమనిస్తున్నాం కదా కాకి 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 కాక అక్కడ మొత్తము కా అని
అక్షరమే మనకి మరల మరల ఆవృతమవుతుంది. కాబట్టి దీన్ని వృత్యానుప్రాస అలంకారము అని అంటారు. ఉదాహరణ రెండు అక్కడ కాక ఇక్కడ కాక మరి ఎక్కడున్నట్లు తీసుకో. అక్కడ కాక ఇక్కడ కాక మరి ఎక్కడున్నట్లు, అక్కడ కాక ఇక్కడ కాక మరి ఎక్కడ ఉన్నట్లు. చూడండి, ఇందులో బాగా గమనించండి, ఏది ఎక్కువగా పలుమార్లు తిరిగింది ఇందులో కూడా గమనించండి బాగా. చూడండి, మనం ఏం చేస్తున్నాము ఇక్కడ నిర్వచనంలో, ఒక వాక్యం కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా రెండు మూడు అక్షరాలు మరలా మరలా తిరిగి వస్తే దానిని వృత్యానుప్రాస అలంకారము అన్నాం. అంటే గమనిస్తే ఇక్కడ చూడండి, క క క క క క ఇక్కడ కూడా క, ఇలా కానే అక్షరము మనకి చాలాసార్లు తిరిగింది. డా కూడా గమనించండి, డా 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 మూడు సార్లు ఆవృతమైంది. ఇక్కడ కాగాని దాగాని మరలా ఆవృతమైనవి కాబట్టి దీనిని వృత్యానుప్రాసంలోకి తీసుకోవచ్చు. దీనిని వృత్యానుప్రాస అలంకారం అంటాం. సినిమా రంగాలలో చెప్పుకున్నాం, సినిమాలలో పాటలు, ప్రతి ఒక్క పాట పల్లె పదాలలోని జానపద గేయాలు కూడా శబ్దాలంకారాలతో కూడుకున్నటువంటివే వస్తాయి. పాటలు కానీ పద్యాలు కానీ ఏ విధంగా సినిమా రంగాల్లో గమనించండి, దిగు దిగు దిగునాగా అన్నిటికీ చూడండి, దిగు 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 అంతే కదా. ఇలా ఏ సినిమా పాటలో అయినా ఖచ్చితంగా అంత్యానుప్రాసన లేదా వృత్యానుప్రాసన కంపల్సరిగా సినిమా పాటల్లో ఈ అలంకారము అనేది కంపల్సరిగా వస్తుంది. కాబట్టి ఇదే ఉదాహరణ. ఇంకొకటి తీసుకోండి, ఆమె కడవతో ఒడి ఒడి అడుగులతో గడపను దాటింది. ఆమె కడవతో ఒడి ఒడి అడుగులతో గడపను దాటింది. ఇది కూడా ఉదాహరణలో తీసుకోవచ్చు. ఇలా ఏవైనా కానీ ఒకటి లేదా రెండు మూడు అక్షరాలతో అంతమవుతే దానిని ఏమంటారు, వృత్యానుప్రాస అలంకారము. నమస్తే. ఇంతవరకు మనము అంత్యానుప్రాస వృత్యానుప్రాస అలంకారాన్ని పూర్తిగా చెప్పుకున్నాము. ఇంకా మీరు బాగా చూసి ఇంకా కామెంట్ రూపంలో కూడా మాకు పెడితే, నచ్చినట్లయితే బాగా చూసి లైక్ చేసి షేర్ చేయండి, మరలా అర్థం కాకపోతే మరలా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.